గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియోలో ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆగస్టు నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అక్టోబర్ వరకు అంటే వచ్చే మూడు నెలల సమయంలో ఈ రాశిలో జన్మించిన వారికి ఏ ఏ విషయాలు కలిసి వస్తాయి అని ఏ విషయాలు వీరికి అనుకూలంగా ఉండవు ఏ ఏ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అని క్లియర్గా వివరిస్తాను అయితే ఈ వీడియో చూసే ముందు ఇంకా మన గురుబ్రహ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు మీరు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా కాల్ చేయొచ్చు ఇక అసలు విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆగస్టు మాసంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ఈ మాసంలో నూతన ఆదాయ ప్రయత్నాలు కానీ విదేశీ ఆదాయ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాల్లో విజయం తప్పకుండా సాధించగలుగుతారు ఆగస్టు మాసంలో ధనస్సు రాశి వారికి ఎనభై ఐదు శాతం అదృష్టం కలిసి వస్తుంది అయితే ధనస్సు రాశి వారి వ్యక్తిగత జీవితంలో మాత్రం సమస్యలు కొనసాగుతాయి బయట మనుషులతో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు తక్కువగా సూచిస్తున్నాయి అయితే అన్నిటికంటే ఆనందపడవలసింది ఏంటంటే ఈ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది ధనాదాయం బాగుంటుంది పితృవర్గం వారి వల్ల లాభాలు ఉంటాయి అనగా మీ తండ్రి వల్ల కానీ లేదా మీ తండ్రి గారి బంధువుల వల్ల మీకు అనేక లాభాలు ఉంటాయి స్థాన చలన ప్రయత్నాలు లాభిస్తాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వారు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి మునపటి ప్రాంతం కంటే కూడా ఎన్నో సౌకర్యాలున్న ప్రాంతాలకు బదిలీ చేయబడతారు ఆరోగ్య విషయాలపై మాత్రం శ్రద్ధ అవసరం స్వల్ప శారీరక గాయాలయ్యే ఉన్నాయి ఆగస్టు మాసం మధ్య నుండి గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు కావున ధనసు రాశి వారు గృహ నిర్మాణ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే ముఖ్యమైన పనులన్నిటినీ కూడా ఆగస్ట్ మాసం మొదట్లోనే కంప్లీట్ చేసుకోవటానికి ప్రయత్నించండి మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారు ఆగస్ట్ మాసంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో విజయాన్ని సాధిస్తారు మంచి ఆదాయం కలుగుతుంది అయితే ఆగస్టు మాసంలో మీరు జాగ్రత్త పడవలసిన అంశం ఏంటంటే విడిపోయిన బంధువుల వల్ల అపఖ్యాతి కానీ వారిచే గౌరవ హాని కలిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఆగస్టు మాసంలో అనుకూలంగా ఉంటుంది అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి సెప్టెంబర్ మాసంలో ధనసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ మాసంలో మనోవాంఛా ఫలసిద్ధి కలుగును అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి అయితే ముందు నెల మాదిరిగా వృత్తి వ్యాపార పరంగా పరంగాను ఆర్థిక పరంగాను పరంగాను అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కేవలం మీ బంధువర్గం వారి వల్ల వచ్చే సమస్యలే మీకు చికాకుని కలిగిస్తాయి కేవలం వాటి వల్లే ధనస్సు రాశి వారు వారి పనుల మీద దృష్టి పెట్టలేకపోతారు సతమతం అవుతారు కావున ఆగస్టు మాసంలోనూ అలాగే సెప్టెంబర్ మాసంలో కూడా మీ బంధువర్గంలో ఏవైనా గొడవలు ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిలో కలగ చేసుకోవద్దు అయితే సెప్టెంబర్ మాసంలో మీరు ఆనందపడవలసిన విషయం ఏంటంటే ధనసు రాశి వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది వాహన యోగం ఉంది కొత్త వాహనాలను కొనుగోలు చేసే ఆలోచన కనుక మీకు ఉన్నట్లయితే సెప్టెంబర్ మాసంలో మంచి రోజుల్లో తీసుకోవచ్చు ధనాదాయం ఈ మాసంలో బ్రహ్మాండంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు వ్యాపార వ్యవహారాలందు విజయాన్ని సాధిస్తారు నూతన ప్రయత్నాలు కూడా లాభిస్తాయి కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టిన వారు కూడా చాలా తక్కువ సమయంలో త్వరగా అభివృద్ధిలోకి వస్తారు కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఈ సెప్టెంబర్ మాసం అనేది చాలా అనుకూలమైన మాసంగా చెప్పవచ్చు బంధువర్గం వల్ల కొద్దిపాటి సమస్యలు మీకు చికాకును కలిగిస్తాయి ఈ మాసంలో ధనస్సు రాశి వారు వారి బంధువర్గంలో ఉన్న తగాదాల జోలి వెళ్ళకపోవటం వల్ల మానసిక ప్రశాంతత బాగుంటుంది సెప్టెంబర్ పదవ తారీఖు నుండి సెప్టెంబర్ పదిహేనవ తారీఖు మధ్యలో మీకు పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది అనవసరమైన విషయాలపై సమయాన్ని వృధా చేస్తారు సెప్టెంబర్ మాసంలోని తృతీయ వారంలో ధనస్సు రాశి వారి జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది ఒక ప్రధానమైన మార్పు ఏర్పడులాగా గ్రహ సూచన ఉంది మీ జీవితంలో సెప్టెంబర్ మూడవ వారంలో పెద్ద మార్పు ఉంటుంది అది కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది సెప్టెంబర్ పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఈ రెండు తేదీలు మీకు అననుకూలంగా ఉన్నాయి ముఖ్యమైన పనులు ఏవి కూడా ఈ రెండు రోజుల్లో మొదలు పెట్టవద్దు ఉద్యోగులకు ప్రమోషన్లు సూచిస్తున్నాయి అయితే సెప్టెంబర్ మాసంలో మీ దగ్గర బంధువులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శ్రమ పడకుండా లాభాలను పొందగలుగుతారు విద్యార్థులకు సెప్టెంబర్ మాసం మిశ్రమంగా ఉంటుంది ఇక ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటే ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది ఆగస్ట్ మరియు సెప్టెంబర్ మాసంలో ఉన్న ఆదాయం అనేది ఈ అక్టోబర్ మాసం వచ్చేసరికి ఉండదు ధనాదాయం మొనపటి కంటే తగ్గుతుంది కాకపోతే మీ వ్యక్తిగత జీవితం చాలా సంతోషకరంగా సాగుతుంది గొడవలు కూడా తగ్గుతాయి అయితే వ్యాపారాల్లోనూ ఉద్యోగంలో కూడా ఆకస్మిక సమస్యలు ఉండబోతున్నాయి ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి ఆస్తి పంపకాల వ్యవహారాలు అలాగే భూమి లేదా ఇతర ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ కూడా ఈ అక్టోబర్ మాసంలో పెట్టుకోకపోవటమే మంచిది ఎందుకంటే ఈ మాసంలో ఆస్తి పంపకాల వల్ల మీకు నష్టమే తప్ప లాభం ఏది కూడా ఉండదు అయితే ఈ మాసంలో ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి ధనాదాయం పెరిగి నిలకడగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు అలాగే ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు కూడా వీరికి అనుకూలిస్తాయి కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు కానీ లేదా ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని మారే ప్రయత్నాలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ మాసంలో అలాగే పెళ్ళి కానీ ధనస్సు రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో పెళ్ళి నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా కలవు అయితే వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు మాత్రం మీకు ఈ మాసంలో అస్సలు కలిసి రావు జాయింట్ వ్యాపారాల్లో నష్టాన్ని సూచిస్తున్నాయి అక్టోబర్ మాసంలోని చివరి వారంలో ఆదాయం పెరుగుదల ఉంటుంది గతంలో మీకు ఎదురైన అనుభవాల వల్ల సమస్యల నుండి తప్పించుకోగలుగుతారు మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనసు రాశి వారికి అక్టోబర్ మాసం అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చిన్న చిన్న చికాకలు ఉన్నప్పటికీ కూడా ఈ నెలలోని చివరి మాసంలో ప్రమోషన్లు సూచిస్తున్నాయి వేతనాల పెంపు ఉంటుంది పై అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు మీ స్నేహితులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు అధిక లాభం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకు అక్టోబర్ మాసంలో అత్యాద్భుతంగా ఉంటుంది ఇవి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మాసం అంటే వచ్చే మూడు నెలల్లో ధనస్సు రాశి వారి ఫలితాలు అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో ధనస్సు రాశికి సంబంధించి పది నుండి పన్నెండు వీడియోల దాకా చేశాం ఆ వీడియోస్ లింక్స్ అన్నిటినీ కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లోను అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాం దయచేసి వాటిని కూడా వీక్షించండి